Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu, ఆధార్యం చేయగలరా? పొరుగు రాష్ట్రాల ప్రభావం ఖచ్చితంగా మనపైన కూడా పడుతుంది. అందున మొన్నటి వరకు కలిసి ఉన్న రాష్ట్రం కావడంతో తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఏపీలోనూ చర్చనీయాంశం అవుతాయి. చంద్రబాబుకు మంచి ఛాన్స్ ఉంది, జగన్ను ఇరకాటంలో పెట్టేందుకు వీలుంది. అయినా చంద్రబాబు మాత్రం ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. తెలంగాణలో ఈటల రాజేందర్ చేసిన సాహసాన్ని కూడా ఇక్కడ చంద్రబాబు ప్రదర్శించలేకపోతున్నారు. దీంతో జగన్ విజయాలు ఏకపక్షంగా కొనసాగుతున్నాయి. జగన్ను ఎన్నికలకు ముందు మానసికంగా దెబ్బతీయాలన్నది చంద్రబాబు లక్ష్యం. అయితే అందుకు మార్గాలు లేకపోలేదు అంటున్నారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం తీవ్రంగా ఉంది. అక్కడ కార్మికులు కొద్ది నెలలుగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అభివృద్ధి లేదని చంద్రబాబు నిత్యం విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న ముగ్గురి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళితే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి. 2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనం బలంగా ఉన్నప్పుడే విశాఖపట్నంలో 4 ఎమ్మెల్యే స్థానాలను టీడీపీ గెలుచుకుంది. అందులో వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీ మద్దతుదారుగా మారారు. నిజంగా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటే తిరిగి ఉప ఎన్నికలలో గెలవడం పెద్ద పనేమీ కాదు. పట్టున్న ప్రాంతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఉప ఎన్నికకు వెళ్లవచ్చు. అక్కడ విజయం సాధించి జగన్ను జనంలో కొంత దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా స్పీకర్ వద్దుంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టవచ్చు. రాజీనామాలు ఆమోదించాలని ఒత్తిడి తేవచ్చు. స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశారు కాబట్టి ఇతర పార్టీలు కూడా మద్దతు ఇస్తాయి. గెలుపు సులువు అవుతుంది. ఒక్క విశాఖ ప్రాంతంలోనే టీడీపీకి ఆ పరిస్థితి ఉంది. కానీ చంద్రబాబు ఆ ధైర్యం చేయలేకపోతున్నారు. జగన్ను ఇరకాటంలో పెట్టలేకపోతున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని కూడా వినియోగించుకోలేకపోతున్నారు.